గోపికృష్ణ జీకేటీవి. సో ఈరోజు మన అంశం వచ్చేసి ఒక చిన్న అబ్బాయి అభిజ్ఞ ఆనంద్, 14 ఇయర్స్ ఓల్డ్, ఫ్రమ్ బెంగళూరు. సో అతను వచ్చేసి మల్టిపుల్ లాంగ్వేజెస్లు కూడా తెలుసు. సో కన్నడ కానీ, ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ, సో మిగతా లాంగ్వేజెస్ ఐ నోట్ ఎగ్జాక్ట్ వాట్ ఆర్ ద లాంగ్వేజెస్, బట్ ఇన్ ఆగస్ట్ 2019 అంటే ఆల్మోస్ట్ లైక్ సెవెరల్ మంత్స్ బ్యాక్, లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో అతను వచ్చేసి ఇలాంటి ఒక ప్రపంచాన్ని కుదిపే ఒక వార్ లాంటిది, బయోవార్ అని ఎగ్జాక్ట్ చెప్పుకుంటే కూడా వార్ లాంటిది వస్తుంది. సో అది వచ్చేసి మార్చి నుంచి ఏప్రిల్లో పీక్ వెళ్ళేసి మే నుంచి తగ్గుముఖం పడుతుంది అనేసి చెప్పాడు. అతను కంట్రీస్ కూడా చెప్పాడు. సో చైనాలో ఎంత విపత్తు వస్తుంది, ఇటలీలో ఎట్లొస్తుంది, అమెరికాలో ఎట్లొస్తుంది, ఇండియాలో ఎట్లొస్తుంది అనేది కూడా అతను చాలా క్లియర్గా వచ్చేసి ఫ్రమ్ ద బేస్ ఇండియాను బేస్ చేసుకునేసి అతను ఆస్ట్రాలజీని నమ్మి, సో ఆ గ్రహాలు ఏ విధంగా పోతున్నాయి, ఎలా వస్తున్నాయి, వాటన్నిటిని కూడా చెప్పాడు. నేను ఇప్పుడు వచ్చేసి ఒక 1 మినిట్ మీకు దాన్ని ప్లే చేస్తాను. సో అదండి, అంత చిన్న అబ్బాయి ఆస్ట్రాలజీ ద్వారా ఎలా ప్రిడిక్ట్ చేశాడనేది. అంటే ఇప్పుడు మనం చెప్పేది మెయిన్గా ఏంటంటే, ఇప్పుడు ఇండియాలో చాలామంది ఐ వుడ్ సే ఆల్మోస్ట్ లైక్ 80-90% వచ్చేసి ఆస్ట్రాలజీని నమ్ముతారు. సో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది ఇప్పుడు మనం చూసామంటే అదే చేస్తుంటారు. అందులో అలాంటి మన కంట్రీలో మనకు ఎగ్జాక్ట్గా ప్రిడిక్ట్ చేసేవాళ్ళు చాలా 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 రేర్గా ఉంటారు. అందులో ఈ చిన్న అబ్బాయి ఈ 14 ఇయర్స్లోనే అతను వచ్చేసి లైక్ హీస్ అ ప్రొఫెసర్ సమ్వేర్ ఆల్సో, లైక్ హీ హ్యాస్ లాట్ ఆఫ్ అవార్డ్స్ ఆల్సో, అండ్ లైక్ హీ సీమ్స్ టు బి ఇస్ నాట్ లైక్ నార్మల్, హీ నోస్ సంథింగ్, హీస్ వెరీ కంప్లీట్లీ డిస్టింగ్విష్డ్ అండ్ హీస్ ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్ ఉంది. బట్ ఇతను ఇంత ఎర్లీగా ప్రిడిక్ట్ చేయడం అనేది, అంటే నమ్ముతారు నమ్మనేది కాదుకుంటే కూడా, బట్ హీస్ డెఫినెట్లీ ఎ డిఫరెంట్ కిడ్ అండ్ హీ ఈస్ ప్రిడిక్టింగ్ సంథింగ్ విత్ బేస్డ్ ఆన్ సంథింగ్, రైట్? అతను వచ్చేసి మనకు మామూలుగా మనకు ఏదో పూజారులను లేకుంటే మనకు వచ్చేసి ఏది చెప్పడమో మనం ఎందరో చూస్తుంటాం. సో అది నిజమా కాదా అని మనకు డౌట్ వస్తుంటుంది. బట్ ఈ అబ్బాయి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తే నాకు ఇట్స్ లైక్ సర్ప్రైజింగ్, రైట్? ద ఎంటైర్ ఇండియా ఇస్ టాకింగ్ అబౌట్ దిస్ గైడ్. Definitely, if you know ahead, you will definitely take precautions. I feel astrology
సో థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. అంటే ఇతను చెప్పేది చూస్తే మీకు వచ్చేసి అంటే ఆస్ట్రాలజీ వచ్చేసి ఇట్స్ నథింగ్ బట్ సైన్స్ అన్నట్లుగా అతను చాలా క్లియర్గా చెప్పాడు అనమాట. ఏ మూను ఎక్కడ వస్తుంది, ఏ గ్రహం ఎక్కడికి వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అని. అంటే అతను చెప్పేది చూస్తే నాకు చాలా లైక్ మెస్మరైజింగ్ అండ్ సో వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇప్పుడు మిగతా వాళ్ళు చెప్పడం వేరు, వాళ్ళు ఏదో చూసి చేసి చూపడమో లేకుండా ఆకాశం చూసి చెప్పడమో కాకుండా హీ హ్యాస్ సమ్ ఎవిడెన్స్. దాన్ని చాలా క్లియర్గా చెప్పడం అనేది కొంచెం రియల్లీ సర్ప్రైజింగ్. హీ నోస్ సంథింగ్ అనిపిస్తుంది. బట్ ఎనీవే, సో ఐ రియలీ అప్రిషియేట్ మనకు పనిభూషణ్ గారు, ప్రభాకర్ గారు మీ విలువైన టైం జీకేటీవీకి మా ప్రేక్షకులకు అందించినందుకు, మీ విలువైన ఇన్పుట్ ఇచ్చినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో థ్యాంక్స్ అలా గోపికృష్ణ, జీకేటీవీ. Thank you. Thank you. Thank you. Thank you. Thank you. Thank you so much. Thanks.